నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్. నేను ప్రియా కౌశిక్. నాతో పాటు ఉన్నారు కార్పొరేట్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ గణేష్ మండాడి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం గత ఎపిసోడ్స్ లో ఒక 3-4 టాపిక్స్ మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయింది పర్సనల్ సెట్. హెల్త్ సెట్ మాట్లాడాము, రైట్ మైండ్ సెట్ మాట్లాడాము, ఇంకా వేరే టాపిక్స్ మాట్లాడాము. సో అన్నీ బాగుంటాయి, కానీ పర్సనల్ లైఫ్ లో డిస్టర్బెన్సెస్ ఉంటూ ఉంటాయి. పర్సనల్ లైఫ్ ని ఎలా మేనేజ్ చేయాలి అనేది అదో పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అయిపోయింది ఇప్పుడు. సో ఈ పర్సనల్ సెట్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలి అని అంటారు? తప్పకుండా ప్రియ గారు, ఇప్పుడు కరెంట్ జనరేషన్ చాలా సఫర్ అయ్యేది ఇక్కడే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. పర్టికులర్ గా వర్క్ ఈజ్ వర్షిప్, ఫ్యామిలీ ఇస్ అ టెంపుల్ అనేది నా బుక్ లో ఒక కోట్ ఉందండి. రెండు సమానమే, అంటే ఒక కాయిన్ కు రెండు వైపుల లాంటివి. వర్క్ అండ్ వర్షిప్ బోత్ ఆర్ లైక్ దే ఫార్మ్ టుగెదర్ ఒక మీనింగ్ ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే యాక్చువల్ గా మనము వీఆర్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ రూట్స్. ఒక ఫ్యామిలీ లైఫ్ ఎంత హెల్తీగా ఉంటే, ఒక వేర్లు, ఒక చెట్టుకు వేర్లు, రూట్స్ ఎంత హెల్తీగా ఉంటే మన ప్లాంట్ నరిష్మెంట్ కానీ, ఆ ప్లాంట్ హెల్త్ కానీ, ఆ ఫ్రూట్స్ కానీ అంత మనకు ఏంటంటే అంత హెల్తీగా వస్తాయి మనకు. మన లైఫ్ లో కూడా మన ఫ్యామిలీ లైఫ్ ఎంత హెల్తీగా ఉంటే మన లైఫ్ లో సంతోషాలు కావచ్చు. పెద్దలు అంటారు ఇంట్లో గెలిచి బయట గెలవాలని, అంటే మా నాన్నమ్మ తాత అనేవాళ్ళు ఫేమస్, విని విని బాగా నోటెడ్ అయింది. సో ఇంట్లో వాళ్ళని మనం ఏంటంటే మనం హెల్త్ బాగుండాలి. ఇంకోటి కూడా ఉంది హెల్త్, ఇంతకుముందు హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కదా, యువర్ హెల్త్ ఈజ్ యువర్ ఫ్యామిలీ హెల్త్ అండ్ యువర్ ఫ్యామిలీ హెల్త్ ఈజ్ యువర్ హెల్త్. నా బుక్ లో కూడా కోట్ అది యాక్చువల్ గా. ఇప్పుడు నా ఆరోగ్యం బాగలేదనుకో, మా ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యం కూడా పాడవుతుంది, డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గానీ, ఎందుకంటే సఫరింగ్ అవుతారు వాళ్ళు కూడా. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక్కరు హెల్త్ బాగలేకున్నా నా హెల్త్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో ఫ్యామిలీ అనగానే అందరి ఆరోగ్యము, అందరి వెల్ బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికి అన్ని తెలుసు ఈ రోజుల్లో, కానీ చేసేసరికి అది వచ్చేసరికి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ వెరీ మోడర్నైజ్డ్ అండ్ అర్బనైజ్డ్ లైఫ్ స్టైల్ లో ఉంటున్నాము. ఎవ్రీ వన్ ఈజ్ లైక్ ఇండివిజువలిస్టిక్ గా జీవించడము, ఒక మోర్ ఇండిపెండెంట్ గా కావాలి అంటే నాకు ఒక ఇండిపెండెంట్ స్టాండ్, ఏది కావాలన్నా నాకు ఒక ఇండిపెండెంట్. అంటే మనం స్లోగా, ఒకప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉండేది, ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, స్లోగా ఇప్పుడు ఏంటంటే న్యూక్లియస్ ఫ్యామిలీ. నేను తప్పనట్లేదు దాంట్లో, న్యూక్లియస్ ఫ్యామిలీస్ ఏంటంటే మన వర్క్ డిమాండ్స్ ఉంటాయి మనకి, ఎందుకంటే మనకు రూరల్ ఏరియాలో జాబ్స్ ఉండవు, అర్బన్ ఏరియాలో సిటీలో వచ్చి జాబ్ చేయాలా బిజినెస్ కి దానికి దీనికి, ప్రొఫెషనల్ గా మ్యాండేట్ అవుతుంది మనము న్యూక్లియస్ ఫ్యామిలీ వెళ్తున్నాం. కాకపోతే ఈ డిస్కనెక్ట్ అనేది చాలా అయింది. నా బుక్ లో ఇప్పుడు ఫ్యామిలీ సెట్ అనేది ఫోర్త్ ఫుల్ఫిల్మెంట్ ఎంపైర్, అది అంటే నాలుగో సామ్రాజ్యం అది యాక్చువల్ గా. వీ నీడ్ టు కాంకర్ దట్. దాన్ని ఒకప్పుడు ఉండే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉన్న రూట్స్ ఉన్నాయి కదా, ఆ రూట్స్ ఆ ఫ్లేవర్స్ ని న్యూక్లియస్ ఫ్యామిలీలో కూడా మనం యాడ్ చేయొచ్చు. చేయొచ్చండి, ఖచ్చితంగా చేయొచ్చు. మనసు ఉంటే మార్గం ఉంటది, అదొకటి నేను బాగా బలంగా నమ్ముతాను. నా బుక్ లో అదే రాసాను. అదే ఉండట్లేదు కదా అందరికి, మనసు అనేదే ఉండట్లేదు. ఆ విల్ అనేది క్రియేట్ చేయాలి. దేర్ ఇస్ అ విల్ దేర్ విల్ బి అ వే అంటారు కదా, మనం ఆ విల్ ని క్రియేట్ చేయాలి. మనం ముందే ఆల్రెడీ ఒక ప్రీ కన్సీవ్డ్ మైండ్ సెట్ లో ఓకే వీఆర్ లివింగ్, నేను న్యూక్లియస్ ఫ్యామిలీ ఉన్నా అవన్నీ పాసిబులే కావాలని ముందే కొట్టేస్తున్నాం. అంటే అలా కాదు, నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇంతకు ముందు ఒక 15-20 సంవత్సరాల క్రితము చుట్టాలు వస్తున్నారు అంటే భయపడే వాళ్ళం, అమ్మో ఎన్ని రోజులు ఉంటారో అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు సొంత ఇన్లాస్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ వస్తున్నారు అంటే అబ్బా ఒక రోజు వస్తే చాలు, ఇంకా బ్రదర్ సిస్టర్ ఈ రిలేషన్ అయితే ఇంకా మొత్తానికే తగ్గిపోయింది. సో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో ఇలాంటివి హస్బెండ్ వైఫ్ నే టాలరేట్ చేసే సిచ్యువేషన్స్ లేవు, అలాంటిది మీరు ఇప్పుడు ఎలా చెప్తారో నాకు వెరీ మచ్ వీకెండ్. అంటే అందరు ఒకేసారి 365 రోజులు అందరు ఒక ఏంటంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా కలిసి ఉండడం అనట్లేదు. మనం కలిసిన వారానికి ఒక రోజైనా, నెలకు ఒక రోజైనా మనము ఎలా అంటే సంతోషంగా కలవాలి. ఆ డోపమిన్ అవి ఉంటాయి కదా మన హార్మోన్స్, ఇప్పుడు ఏమవుతుంది ఇంతకుముందు చాలా మంచి చాలా పవర్ఫుల్ మెసేజ్ అది. ఒకప్పుడు చుట్టాలు వస్తే సంతోషంగా, రాకముందు 4-5 రోజుల ముందు నుంచే ఒక పెళ్లి వస్తుందంటే, నేను చిన్నప్పుడు 30-40 ఇయర్స్ బ్యాక్ ఎవరిదైనా మ్యారేజ్ వస్తుందంటే అందరం సంతోషంగా ముందు ప్రిపేర్ అవుతుండే, వాళ్ళతో ఆడుకోవచ్చు, వీళ్ళతో మాట్లాడచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు, అది ఇదని ఒక బాగా ఉండేది. ఇప్పుడు ఒక ఏదైనా ఫంక్షన్ వస్తుందన్నా, ఎవరన్నా మనకు రిలేటివ్స్ వస్తున్నారనే 1-2 డేస్ బిఫోర్ నుంచే మన బాడీ రిలీజెస్ నెగటివ్ హార్మోన్స్, కార్టిసాల్ కావచ్చు, అదేంటి అడ్రినాలిన్ కావచ్చు, అంటే మనం రివర్స్ చేసుకున్నాం. అది ఎవరు చేస్తున్నారు? అది వీఆర్ డూయింగ్ బై అవర్ ఓన్ సెల్ఫ్. అంటే మనం వాటికి ఆ మీనింగ్ మార్చేసాం. మనము ఏదనుకుంటే అదే, ఇంతకుముందు వీ కెన్ మేక్ హెవెన్ అవుట్ ఆఫ్ అవర్ హెల్ అండ్ హెల్ అవుట్ ఆఫ్ హెవెన్, అదే చేస్తున్నాం మనం ఇక్కడ. అంటే మనం దానికి ఒపీనియన్ మార్చుకున్నాం, ఇంప్రెషన్ మార్చుకుంటే అలా అవుతుంది. అలాగని మనం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఉండలేం. కాకపోతే ఇంతకుముందు చెప్పినట్టు వన్స్ వీ మీట్, రేర్ గా మీట్ అయినా మనం ప్రెసెంట్ లో లీవ్ చేయాలి, ఆ పర్సెప్షన్ మారాలి. మొదటిది ఆ పర్సెప్షన్ మార్చుకోవాలి. మనం అందరు వస్తున్నారంటే మన ఫ్రీడమ్ పోతుంది, మనకు మనం ఆశలు పంచేయట్లేదు, మనకునే లాక్కొని వెళ్ళట్లేదు. అండ్ యూ నో వీఆర్ దేర్, వీఆర్ వి వాట్ వీ హ్యావ్.
మనం కలుసు ఉంటే కలుసుగా మనం చాలా సార్లు వింటాం కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయం అన్నీ తెలుసు కాకపోతే చేయం చిన్న చిన్న లేజినెస్ కావచ్చు వర్క్ స్ట్రెస్ కావచ్చు వీక్ అంతా నేను కష్టపడాను వీకెండ్ నేను బాగా పడుకోవాలి నా నిద్ర సరిపోవాలి అంతదికి ఈవెన్ సొంత పిల్లలను బయటికి అవుటింగ్ తీసుకెళ్లాలన్నా గానీ ఇది అడ్డం వచ్చేస్తుంది చుట్టాలు అనేది దూరపది ఇది కరెక్ట్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక హస్బెండ్ వైఫ్ కి టైం ఇవ్వడం వీటికి పెద్ద పెద్ద గొడవలు డైవోర్స్ వరకు వెళ్తున్నారు అనేది వింటున్నాం మనం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ నాకు టైం ఇవ్వట్లేదు ఒకవేళ టైం ఇచ్చినా గానీ అక్కడ కూడా మళ్ళా ఏంటంటే డిఫరెంట్ ఒపీనియన్ డైవర్స్ ఒపీనియన్ నేను ఎక్స్ మూవీ చూస్తాను నువ్వు వై మూవీ చూడాలి మనం ఇటు వెళ్తాము మీరు ఇటు వెళ్ళాలి అంటే ఒక అండర్స్టాండింగ్ ఉండదు ఇప్పుడు ఆల్రెడీ రెండు టీవీలు మూడు టీవీ రూమ్ కి ఒక టీవీ అయిపోయింది ఎవరి ఫోన్ అయిపోయింది ఇవన్నీ కాకుండా కలిసి ఉన్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద అందరు కూర్చుంటాము తినేటప్పుడు ఎవరు అంటే ఎవరి లోకంలో వాళ్ళే ఉంటారు మేబీ దే విల్ హావ్ సమ్ ఫోన్ ఆర్ ఆర్ బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ ఎగ్జాక్ట్లీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైనింగ్ టేబుల్ వాడట్లేదు ఆ వాడకం తగ్గింది ఒకవేళ కూర్చున్నా గానీ వెరీ లెస్ హార్డ్లీ 5 to 10% పీపుల్ ఉంటారు సో మనం దీని గురించి డీటెయిల్ గా మాట్లాడకంటే ముందు యాక్చువల్ ఫ్యామిలీ సెట్ అనేది ఎందుకనేది ఇంపార్టెంట్ ఫ్యామిలీ రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం అంటే మన పేరెంట్స్ కావచ్చు మన గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు వాళ్ళ వేర్లు గట్టిగా ఉన్నందుకే మనం ఈరోజు ఫ్రూట్స్ కాయం ఫ్యూచర్ లో ఇప్పుడు నా మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం కూడా వాళ్ళు నర్చర్ చేయాలంటే మనం ఆ వాల్యూస్ ని ఆ లెగసీని మనం బిల్డ్ చేయాలి వీ నీడ్ టు గివ్ ఎ క్వాలిటీ టైం మనకి ఎంత మంచి ఫ్రెండ్స్ ఉన్నా గానీ కష్టం టైంలో స్ట్రగ్లింగ్ టైంలో ఫ్రెండ్స్ రావడం అనేది మన అంటే మన ఆత్మీయులుగా సపోర్ట్ చెప్పాలంటే సింపుల్ చెప్పాలంటే ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు ఫ్యామిలీ లవ్ కావచ్చు అన్కండిషనల్ అండి అది దాన్ని వెలకట్టలేము అంటే ఈ రోజు మనకి ఏదైనా ఈగో క్లాషెస్ రావచ్చు అది ఇది రావచ్చు కాకపోతే ఎప్పుడైనా లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఎక్స్ట్రీమ్ కేసెస్ లో అందరు వదిలేసినప్పుడు ఫ్యామిలీ దిక్ అవుతుంది మనకు మంచిగా ఉన్నప్పుడు డబ్బులు ఉన్నా స్టేటస్ ఉన్నా అన్ని ఉన్నప్పుడు అందరు వస్తారు ఇరుగు పొరుగు వాళ్ళు చాలా బాగుంటారు ఎందుకంటే మనం క్వశ్చన్ చేయరు వాళ్ళు మనం మెచ్చుకుంటారు పొగుడుతారు అందుకే మనకు సంతోషం అది ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తుంటారు బట్ వెన్ వీఆర్ ఇన్ ఎ ఫైనాన్షియల్ క్రైసిస్ వెన్ యూఆర్ ఇన్ డీప్ హెల్త్ క్రైసిస్ చాలా తక్కువ మంది మన దగ్గరకు వస్తారు అలాంటి టైంలో ఓన్లీ ఫ్యామిలీ ఇస్ ద లాస్ట్ రిసార్ట్ సో వాళ్ళ సపోర్ట్ అనేది అన్కండిషనల్ సపోర్ట్ మన మదర్ కావచ్చు ఫాదర్ కావచ్చు సిబ్లింగ్స్ కావచ్చు చూస్తున్నాం పేపర్లో కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకు ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తారు ఎవరు రారు బయట వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వలేరు అంటే దట్ ఈస్ కాల్డ్ అన్కండిషనల్ సపోర్ట్ దీన్ని అండర్మైన్ చేసుకోవచ్చు అంటే వాళ్ళ మధ్యలో ఎన్నో మనస్పర్ధలు వచ్చాయి ఎన్ని ఉన్నా బ్లడ్ రిలేషన్ అనేది మళ్ళీ కలుపుతుంది సో అలాంటి దాన్ని మనం లైట్ గా తీసుకోకూడదు ఫ్యామిలీ రిలేషన్షిప్స్ నర్చర్ చేయాలి మనం పిల్లలకి ఆ లెగసీని ఇవ్వాలి దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ 3 పాయింట్స్ ఉన్నాయి అదర్ 3 పిల్లర్స్ ఒకటి సెల్ఫ్ అవేర్నెస్ మనం మాట్లాడుకుంది రెండోది ఏంటంటే హెల్తీ మ్యారేజెస్ చాలా ఇంపార్టెంట్ మీరు ఇంతకుముందు అన్నారు డివోర్సెస్ అనేది ఆ డివోర్సెస్ అనేది మన మన ఫ్యామిలీకే కాదు మన ఎంటైర్ సొసైటీకి మన కంట్రీకి కూడా ఇంపాక్ట్ అవుతుంది హెల్తీ ఫ్యామిలీస్ ఆర్ ద న్యూక్లియస్ ఆఫ్ అవర్ హెల్తీ సొసైటీస్ అండి దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కోట్ నా బుక్ లో రాసా నేను ఫ్యామిలీస్ ఎంత హెల్తీగా ఉంటే సక్సెస్ఫుల్ మ్యారేజెస్ అయితేనే మన సొసైటీ మనం ప్రాస్పర్ అవుతుంది మనం హ్యాపీగా ఉంటాం అలాగని మనం ఎదుటి వాళ్ళని వేలైతే చూపిస్తాం వాళ్ళు డివోర్స్ తీసుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ బాగాలేదని వాళ్ళు చూపించే ముందు మనం ముందు మనం రోల్ మోడల్గా ఉండాలి మనం లీడ్ చేస్తే చాలు ఎవరి పట్టుకు వాళ్ళు చేస్తే ఆటోమేటిక్గా ఇది అవుతుంది ఒకటి హెల్తీ మ్యారేజెస్ గురించి డెప్త్ గా ఉంది బుక్ లో హెల్తీ మ్యారేజెస్ ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు అనేది మనం సెషన్ లో ఎపిసోడ్ లో మాట్లాడాలి వీ కెన్ ప్లాన్ సెపరేట్ సెషన్ ఆన్ దట్ రెండోది ఏంటంటే గుడ్ పేరెంటింగ్ హెల్తీ పేరెంటింగ్ అనొచ్చు పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రేపు పొద్దున మనం పేరెంటింగ్ సరిగా లేకుంటే సఫర్ అయ్యేది వాళ్ళు అవుతారు సఫర్ వాళ్ళకంటే ఎక్కువ పేరెంట్స్ అవుతారు యాజ్ అ పేరెంట్ ఐ విల్ సఫర్ మోర్ ఎందుకంటే నేను వాళ్ళు మనం ఇప్పుడు ఆ పేరెంట్స్ కి నేను ఏమి ఇస్తున్నానో దానికి వడ్డీతో 10 రెట్లు తిరిగి వస్తుంది మంచి ఇస్తే మంచి చెడిస్తే చెడు నా పేరెంట్స్ పట్టించుకోకుంటే వెల్ బీయింగ్ కానీ వాళ్ళ కేరింగ్ చేయకుంటే కర్మ రిటర్న్స్ అంటారు కదా కర్మ ప్రతిఫలాలు మనకు వచ్చేస్తాయి మనం ఏం చేస్తాం దానికి వడ్డీతో మనకు చేస్తారు సో అది ఇన్స్టిల్ అనేది చేయాలి గుడ్ పేరెంటింగ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు సఫర్ అవుతారు ప్లస్ మనం సఫర్ అవుతాం సో ఓవరాల్ గా హెల్తీ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడం అనేది మెయిన్ ఇంటెన్షన్ ఫ్యామిలీ సో ఫ్యామిలీ లైఫ్ అనేది ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ మన సొసైటీకి మనకు ఇంకోటి మన ఎంత మంచి చాలా మంది ఉన్నారు కుబేరులు చాలా ఆశలు సంపాదించారు వాళ్ళకి ఇంటికి వెళ్తే నరకం వాళ్ళకి ఇంట్లో అంటే నానే మనుషులు ఉండరు వాళ్ళకి హ్యాపీగా పలకరించే పిల్లలు కానీ ఇది కానీ వాళ్ళకి ఒక లోటు ఉంటుంది ఇంకా ఇంకా 100 కోట్లు వచ్చినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ ఫ్యామిలీ లైఫ్ మిస్ అవుతారు వాళ్ళు అంటే వాళ్ళు ఎంతసేపు ప్రొఫెషన్ వెనకాల స్టేటస్ వెనకాల పరిగెత్తి కష్టపడి మా ఫ్యామిలీ కోసం చేసామని ఫ్యామిలీ గురించి చేస్తామని చెప్పుకుంటారు ఇది చేసేలోపు ఫ్యామిలీ డిస్కనెక్ట్ అయిపోతుంది ఫ్యామిలీ సఫర్ అవుతుంది ఆ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది సో తర్వాత పశ్చాత్తాపం సో ఫ్యామిలీని ఎప్పుడు అండర్మైన్ చేయొద్దు సో ఐ థింక్ దిస్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఫర్దర్ గా ఇంకా డీప్ గా తెలుసుకోవాలి అనుకుంటే రైట్ మైండ్ సెట్ తో పాటు నెక్స్ట్ ఇది కూడా ఒక సెషన్స్ ప్లాన్ చేస్తారా మీరు తప్పకుండా అండి ఈచ్ ఎంపైర్ కి ఈచ్ ఫుల్ఫిల్మెంట్ ఎంపైర్ కి డిజర్వ్స్ నాట్ వన్ అవర్ సెషన్ వీ కెన్ హావ్ ఎ ఫుల్ డే సెషన్ ఆల్సో ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ లైఫ్ గ్రాడ్యుయేషన్ అవ్వడం అనేది ఒక ప్రతి మనిషి అంటే మన సంతోషాన్ని సక్సెస్ ని నిలబెట్టుకోవాలన్నా సాధించాలన్నా
వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలన్నా వీటన్నిటిని జయించాలా వి కెన్ ప్లాన్ సెషన్ ఫర్ ఎవ్రీ టాపిక్ సో ఫస్ట్ రైట్ మైండ్ సెట్ మాత్రం సెప్టెంబర్ 23rd లో ఉంది రైట్ సార్ థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ ఇట్స్ మై ప్లెజర్